కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రియేషన్ కౌన్సిల్ నాక్ A++ గుర్తింపు కల్పించినట్లు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి తెలిపారు. కాకినాడ లక్ష్మీ నారాయణ నగర్ లో గల ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ అన్ఎయిడెడ్ కళాశాల చరిత్రలోనే ఇదొక మైలురాయి అని అన్నారు. ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించడంలోనూ, టెక్నాలజీకి అనుగుణంగా కోర్సులు నిర్వహించడంలోనూ, ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ ఇలా అన్ని విధాలుగా విద్యా ప్రమాణాలు పాటించడమే ఈ అద్భుత విజయానికి కారణమని అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు మాట్లాడుతూ, ఆదిత్య డిగ్రీ కళాశాల టీచింగ్ కరికులం, లెర్నింగ్ ప్రాసెస్, ఫ్యాకల్టీ రీసెర్చ్, కళాశాల మౌలిక వసతులు, ఆర్థిక వనరులు మొదలగు అంశాలకు ప్రాధాన్యత క్రమంలో ప్రమాణాలుగా తీసుకుని ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, సతీష్ రెడ్డి, కృష్ణదీపక్ రెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి తదితరులు డైరెక్టర్ నాయుడుకు, విభాగాధిపతులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి సత్యనారాయణ, ఇన్ఛార్జ్ ఎన్ మూర్తి, డి బ్యూలా, డాక్టర్ రమేష్ అధ్యాపకులు పాల్గొన్నారు. అని చెప్పి వారు ఒక ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ప్రదర్శిస్తున్నారు, చాలా ప్రెస్ చేస్తున్నారు కూడా. విద్యా సంస్థలు మన విద్యా సంస్థలు కేవలం ఆంధ్రంలో పోటీ పడటం కాదు, దేశ స్థాయిలో పోటీ పడాలి అని చెప్పి బ్రహ్మాండాల గురించి చాలా పథకాలు ఉన్నారు. అందుకని ఆయన విషయం ప్రకారం ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా న్యాక గుర్తింపు పొందాలి. సో అందులో భాగంగా ఆదిత్య ప్రయత్నం చేసింది, చేసి ఇంతవరకు ఎవరు ఎప్పుడూ సాధించినటువంటి న్యాక్ A++ గ్రేడ్ని సాధించడం. దానివల్ల ఆదిత్య యొక్క ప్రతిభా పడవాలు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇదే ఎంటైర్ దేశం అంతా చూసుకున్నట్లయితే కనుక నాక్ లో బి అని, బి ప్లస్ అని, లేకపోతే ఏ అని, ఏ ప్లస్ అని, అలా A++ అనేవి సాధించిన విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఆదిత్య డిగ్రీ కాలేజెస్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, అలాగే మన చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు ప్లేస్మెంట్స్ అనేది ఒక హిస్టరీ అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డిగ్రీ కాలేజెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ రికార్డ్స్ అనేవి మన విద్యా సంస్థలకు ఉన్నాయి. ఈ ఇయర్ చూసుకున్నట్టయితే కనుక మనకి 30,000 ప్లేస్మెంట్స్ అనేది పిల్లలకి రావడం జరిగింది. అలాగే ప్రతి ఆస్పెక్ట్లోనే కూడా మనకి పీజీ సెట్ కానీ, ఏపీ పీజీ సెట్ ర్యాంక్స్ కానీ, ఇలా బ్రహ్మాండమైన ర్యాంక్స్ ఆదిత్య కైవసం చేస్తుంది. అలాగే దీన్ని సక్రమంగా ఏ విధమైనటువంటి లోటు పట్లు కూడా లేకుండా 100% కర్క్యులం ఇంప్లిమెంటేషన్లో మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ బిఈవిఎల్ నాయుడు గారు, అలాగే ప్రిన్సిపల్ జ్యూలా మేడం, రమేష్ గారు, వైస్ ప్రిన్సిపల్, ఆల్ ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఏంటంటే దీనికి ఒక డాక్యుమెంటేషన్ చేసి 100% కూడా దీన్ని సక్సెస్ చేయడం అనేది జరిగింది. సో ఈ నాట్ అక్రిడిటేషన్ రావడం అనేది అతి తక్కువ కాలేజెస్కి సాధ్యమవుతుంది. అందులో మొదటి స్థానంలో మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కాలేజీలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే, చాలా ప్రాక్టీస్లో ఒక రెండు ప్రాక్టీసెస్ చెప్పని చెప్పి దానికి మార్కు కేటాయిస్తారు. ఆ రెండు ప్రాక్టీసెస్ తీసుకుంటే ఒకటి ప్రోక్టరింగ్ సిస్టమ్ అని చెప్పి వేయటం. ఇది నేను ఈరోజు న్యాక్ వస్తుంది కాబట్టి తయారు చేసుకుని పెట్టింది కాదు, చేయను గారు ఒక 10 సంవత్సరాల నుంచి మాతో దాని గురించి అంటే ప్రతి క్లాస్ అని ఒక ఫ్యాకల్టీ మనం ప్రోక్టర్గా నియమించడం. ఆ ప్రోక్టర్ ఆ స్టూడెంట్స్ నా సెమిస్టర్ అంతా కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళు వస్తున్నాడా కాలేజీకి, రావట్లేదా, బాగుతున్నాడా, ఇంకా ల్యాంగ్వేజ్ కలుస్తున్నాడా, ఫెయిల్ అవుతున్నాడా, లేకపోతే ఇంటర్ తప్ప వస్తుందా, అటెండెన్స్ తప్ప వస్తుందా చూడటం, పేరుతో కనెక్ట్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను బీటీ ప్రెసెస్ రావడానికి ప్లేస్మెంట్స్ కావాలని దొరుకుతుంది. దీనికి న్యాక్లో బెస్ట్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ సిస్టమ్ పెట్టి ఒక ఇద్దరు యావరేజ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీరు ఇంత గొప్పగా ఏమిటి చెప్పి చూపిస్తే దానికి న్యాక్ చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే రెండవది చేయడం
సిస్టమ్ భారతదేశంలో మీరు మొత్తం ఇదే ప్రతి స్టూడెంట్కి టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు.